నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఆక్సిజన్ వృధా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి 104 కు కాల్ చేసిన 3 గంటల్లో బెడ్ అందేలా చర్యలు తీసుకోండి కరోనా నివారణ చర్యలపై గుంటూరులో ఉపముఖ్యమంత్రి ఆళ్ళ నాని సమీక్ష करोना बाधित मेरगैन वैद्य सेवलु अंदिंचंडी सिब्बंदी निर्लक्ष्यं वहिस्ते सहिंचेति लेदन्न कलेक्टर कार्तिकेय आश्रम आसुपत्रिलो कोविड पेशेंट्लनु परामर्शिंचिन कलेक्टर कोविड महम्मारी नुंचि रक्षण पोंदेंदुकु टीका तीसुकोंडी कष्ट समयंलो पोलीसुलु मरिंत जाग्रत्त वहिंचालन्न एस्पी नारायण नायक नगर में वैरस व्याप्ति कटड़चे पटिष्ट चर्यलु प्रजलु मरिंत अप्रमत्तंगा उंडालनि सूचिंचिन कमिश्नर चंद्रशेखर आलयालपै महम्मारी प्रभावं द्वारका तिरुमललो निच्चान्नदानं निलिपिवेत चिन्न पिल्ललु वृद्धुलु स्वामी दर्शनान्नि वायिदा वेसुकोवालन्न ईओ इक वार्तल्लोनि विवरालकु वेळ्ळते 104కు కాల్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించడంతో పాటు ఆక్సిజన్ వృధా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని ఆదేశించారు సోమవారం ఆయన కరోనా నివారణ చర్యలపై గుంటూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా ప్రజా ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆళ్ళ నాని మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రెమెడిసివర్ ఇంజెక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు ప్రైవేట్ ఆసుపత్రిలో రెమెడిసివర్ కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు 40 బెడ్స్ ఉన్న ఆసుపత్రులను కోవిడ్ సెంటర్లుగా అనుమతిస్తామని ఆయన వెల్లడించారు ప్రైమరీ కాంటాక్ట్ అందరికీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు కోవిడ్ టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు 104 కు కాల్ చేసిన 3 గంటల్లో బెడ్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ళ నాని ఆదేశించారు ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఈ గుంటూరు జిల్లాలో ఈ విధంగా కేసులు కొద్ది స్థాయిలో పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏ విధంగా హాస్పిటల్ ప్రిపేర్నెస్ కానీ లేకపోతే ఇతర ఈ నివారణ కార్యక్రమాలు కానీ అమలు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి కూలంకషంగా చర్చించడం జరిగింది ఇంకా ఈ సమావేశంలో తీసుకున్నటువంటి తీసుకున్నటువంటి ఆలోచన ప్రకారం జిల్లా కలెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఏదైతే హాస్పిటల్స్ బెడ్స్ ఉన్నాయో దాదాపుగా 3000 వరకు బెడ్స్ కూడా పెంచుకుంటా ఉన్నాం అదే విధంగా కోవిడ్ కేర్ సెంటర్ను కూడా కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం ఆక్సిజన్ కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంతవరకు ఆక్సిజన్ కి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా అధిగమించేటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉన్నామని కూడా మరి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రెమ్డెసివర్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాకు ప్రభుత్వ ఆసుపత్రుల వరకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా కలెక్టర్ గారు చెప్తారు అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి కూడా సరఫరా విషయంలో కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కూడా రెమ్డెసివర్ కొరత లేకుండా చూడటం జరిగింది ఇందాక సమీక్షలో కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి వైరస్ ను త్వరితగతిన కట్టడి చేయడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించినట్టు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్రంలో సీనియర్ అధికారి అయినటువంటి ఉషారాణి గారిని కూడా మరి స్పెషల్ ఆఫీసర్ గా మరి ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది ప్రత్యేకంగా గుంటూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణ కూడా ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా మరి ఈ వైరస్ పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఎన్ని నివారణ కార్యక్రమాలు అమలు చేసినా కూడా ప్రభుత్వం చేసేటువంటి ఆ కార్యక్రమాలలో ప్రజల సహకారం కూడా ఉంటే తప్ప ఆ కార్యక్రమాలు ముందుకు వెళ్ళటం అనేది దాదాపుగా సాధ్యం కాదు ఎందుకంటే ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కొంతవరకు వైరస్ నివారించగలుగుతాయి కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటే కనుక పూర్తి స్థాయిలో వైరస్ను నిర్మూలించేటువంటి పరిస్థితికి కేవలం గుర్తు
గుంటూరు జిల్లా మాత్రమే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రజల భాగస్వామ్యం కనుక ప్రజల సహకారం కనుక ఉంటే ఈ కార్యక్రమంలో తప్పకుండా పూర్తిగా మనం ఈ కరోనా రహిత రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ మరి తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి క్రైసిస్ లో ప్రజలు మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సినటువంటి అవసరాన్ని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కరోనా బారిన పడిన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారికి అందించే ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి ఆశ్రమ్ కోవిడ్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా పీపీఈ కిట్ వేసుకుని కోవిడ్ వార్డులో పరిశీలించారు. జిల్లాలో కోవిడ్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవడమే కాకుండా కరోనా బాధితులకు ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ నేరుగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆశ్రమ ఆసుపత్రిలోని కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అక్కడ అందుతున్న వైద్య సేవలను గమనించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. వైద్య సేవల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. బాధితుల సమాచారాన్ని వారి బంధువులకు ఎప్పటికప్పుడు అందించేలా సహాయ కేంద్రాలు పనిచేయాలని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య విభాగంలో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సౌకర్యాలు నిరంతరం ఉండాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆశ్రమ్ హాస్పిటల్ అనేది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ కోవిడ్ హాస్పిటల్ కేర్ అనమాట. ఎదుగుతా దగ్గర ఉంది, ఇక్కడ ఇప్పుడు రావడం జరిగింది. కోవిడ్ బాధితు పేషెంట్స్తో ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది. అవైలబుల్ స్టాఫ్ సమీక్ష కూడా చేయడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద ప్రాంగణం ఉంది, రాత్రి చీకట్లో వచ్చాను, కావాలి చీకట్లు అక్కడ రావడం జరిగింది. సో ఎస్ పేషెంట్స్ తర్వాత వాళ్ళు తాలూకు ఉన్నటువంటి సిబ్బందులు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాకు వస్తుంది. దాన్ని యూ కెన్ రియాక్ట్ అందువలన కొంచెం సైనేజెస్ ఈ ప్రాంగణంలో ఇంప్రూవ్ చేయాలనే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది ఖచ్చితంగా రేపు పొద్దున్న కల్లా చేసేస్తాము. హెల్ప్ డెస్క్ కూడా రెండు మూడు లొకేషన్స్లో పెట్టామని అవసరం ఉంది, అది కూడా హెల్ప్ డెస్క్ కూడా పెడతాము. ఇది కాకుండా డాక్టర్స్ అవైలబిలిటీ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అవసరం, కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా డాక్టర్స్ కానీ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ కానీ స్టాఫ్ నర్సెస్ ఇక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి అది కూడా వాళ్ళు కూడా సప్లై చేయడం, టోటల్ మ్యాన్ పవర్ కూడా మనం సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు చూసాము కొంతమంది మనం రేపటికి ఇక్కడ స్టేషన్ చేసేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఆశ్రమ స్టాఫ్ వాళ్ళు పనిచేస్తున్నారు, బాగానే చేస్తున్నారు, కానీ దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి మన తరఫు నుంచి కావాల్సింది అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాము, ఇంకా చేస్తాము రేపు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవడంతో పాటు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అన్నారు. సోమవారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సిబ్బంది అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సూచించారు. సోమవారం ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ శాఖకు అనుబంధమైన ఇంటెలిజెన్స్, ఏసీబీ, గవర్నమెంట్ రైల్వే పోలీస్, ఏపీ ట్రాన్స్కో, విజిలెన్స్, కమ్యూనికేషన్స్, క్లూస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ తరచుగా శానిటైజర్లను ఉపయోగించాలని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట 5 నిమిషాల పాటు ఆవిరిని పట్టాలని, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లను వినియోగించాలని సూచించారు. థర్మల్ స్కానింగ్, పల్స్ ఆక్సిమీటర్లతో ప్రతిరోజు సిబ్బందిని చెక్ చేసుకోవాలని, అనారోగ్య లక్షణాలు ఉంటే సంబంధిత అధికారులు వెంటనే సదరు వ్యక్తులకు వైద్య సదుపాయాలను అందజేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ
ఏవి సుబ్బరాజు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎం మహేష్ కుమార్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ జయరాజు, ఇంటెలిజెన్స్ డిఎస్పీ జీవి కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు నగరంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన విధంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్ అన్నారు. ఏలూరులో 200కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు డివిజన్ల వారీగా సూపర్ శానిటేషన్ పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేస్తామని, ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 200 పైన పైచులకు గత 10 రోజులుగా పాజిటివ్ కేసులు రావడం జరిగిందండి. దీనిలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థలో మొత్తం ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చాయి అక్కడంతా సూపర్ శానిటేషన్ యాక్టివిటీస్ చేపట్టడమే కాకుండా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది. రేపటి నుంచి మళ్ళీ మన డిప్యూటీ సీఎం గారైన ఆళ్ల నాని సార్ ఆదేశాల మేరకు సూపర్ శానిటేషన్ ప్రక్రియ వార్డు వారీగా రేపటి నుంచి మళ్ళీ ఇంటెన్సివ్గా తీసుకోవడం జరుగుతుంది. షెడ్యూల్ కూడా తయారు చేసి ఈరోజు శానిటైజ్ పెట్టందరికి కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఈ ఎక్కడైతే పాజిటివ్ కేసు ఉన్న ఆ ఏరియాలో ఇంటెన్సిఫైగా చేస్తూ మిగిలిన ఏరియాస్లో కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అన్నింటి కూడా, తర్వాత శానిటేషన్ యాక్టివిటీస్ని కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకున్న 2 కంటైన్మెంట్ జోన్స్ లైవ్లో ఉన్నాయి, నడుస్తున్నాయి. వాటితో పాటు మిగిలిన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మిగిలిన కంట్రోల్మెంట్ జోన్స్ కూడా వేయడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ కరోనా మహమ్మారి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, అలాగే భౌతిక దూరం పాటించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే వీలున్నంత వరకు ఎక్కడ కూడా సామూహికంగా ఎక్కువ మంది సమూహాలు ఉన్న చోట వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దే ఉండి ప్రభుత్వాన్ని సహకరించాల్సిన కోరుతున్నాను. ప్రముఖ ఆలయాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సోమవారం నుంచి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి తెలిపారు. 26వ తేదీ నుంచి అన్నదానాన్ని నిలిపివేస్తున్నామని, ఆ స్థానంలో భక్తులకు ఫుడ్ ప్యాకెట్ల రూపంలో వితరణ చేయనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. అంతేకాక 10 సంవత్సరాలలోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, అనారోగ్యం బారిన పడిన వారు స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్స్ ఉపయోగించాలని సూచించారు. గత వారం నుంచి స్ట్రిక్ట్గా ఈ కరోనా వ్యాప్తి చెందకుండగా ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్ని స్ట్రిక్ట్గా పాటించడం జరుగుతూ ఉంది. మరియు మాస్క్ ధరించకుండా రావద్దని, శానిటైజర్ వాడాలని, మరి గ్యాప్ మెయింటైన్ చేయాలని, ఇవన్నీ స్టాఫ్ని అక్కడక్కడ ఎక్కడైతే భక్తులు ఎక్కువ మంది ఉంటారో కేసు ఖండించేలా, మరి దర్శనము క్యూ లైన్లో ఇద్దరు మన డిప్యూటీ ఈఓ ఏఈఓ గారు మరి ఇతరత్ర సిబ్బందిని ఏర్పాటు చేసి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఉచిత భోజనము అనేది ప్యాకింగ్ ద్వారా అందజేయడం జరుగుతుంది భక్తులకి. రెండవది, భక్తులకి ఉచిత ప్రసాదం ఇచ్చే దగ్గర కొంత మరి గుండుకోవటం జరుగుతూ ఉంది. ఉచిత ప్రసాదం అనేది మరలా కరోనా తగ్గేంత వరకు దాన్ని కూడా మానివేయడం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రహదారులపై సంచరించే వారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఏలూరు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఆయన నిబంధనలు పాటించని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారికి అపరాధ రుసుము విధించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ తెలుసుకోవాలి.
ప్రతి ఒక్కరు విడిగా డ్రైవింగ్ లైసెన్స్ ఈ బుక్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఈ నాలుగు మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేస్తేనే రోడ్డు మీద కూడా రావాలి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ నాలుగు రికార్డులు ఉండాలి అలాగే రోజుకి మాస్క్ పెట్టాలి ముక్కు కాదు గడ్డానికి కాదు ఇలా కాదు వీరుగా ఇలాగా ముందు వేసి ఉండాలి రోజు రోజుకు అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి నుంచి తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు ప్రజలు వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద 45 ఏళ్ల దాటిన వారు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. సోమవారం ఏలూరు టైటాస్ నగర్లోని వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద జనం పెద్ద ఎత్తున తరలివచ్చి టీకా తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ చేయించుకోవడం సురక్షితమని, వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ టీకా చేయించుకోవాలని సూచించారు. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ మన హెల్త్ మినిస్టర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిఎంహెచ్ఓ మేడం ప్రోటోకాల్ ప్రకారం మేము ఇక్కడ వ్యాక్సినేషన్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. మేము ఇక్కడ 45+ ఉన్న వాళ్ళకి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ వేస్తున్నామండి. తర్వాత హెల్త్ కేర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఎవరి పేర్లు అయితే రిజిస్టర్ అయ్యి ఉన్నాయో వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేస్తున్నాము. మేము డైలీ అరౌండ్ 90 to 100 మెంబర్స్ వాళ్ళకి వేస్తున్నాము. మా వ్యాక్సినేషన్ ప్రోగ్రాము ఇబ్బంది ఏమీ లేకుండా బాగానే నడుస్తుందండి. థ్యాంక్ యూ. యాక్చువల్గానండి మనకి డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో కానీ మన ఆలనాని గారి ఆధ్వర్యంలో కానివ్వండి ప్రతిరోజు మినిమం మనకి డోసెస్ అనేవి డైలీ కౌంట్ అనేది పెంచమని చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఎన్ని వైల్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుందో ప్రతి యూపీహెచ్సీల్లోనూ అది కంప్లీటెడ్ అనేది చేస్తున్నాము. అలాగే మనకి ప్రతిరోజు ఇచ్చే వయసు అనేది కౌంట్ అనేది ఇంకా పెరిగితే మనకి ఇంకా మనకి జనాలందరికీ మనం త్వరగా వ్యాక్సిన్ అనేది చేయొచ్చండి. ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది మనకి స్టార్ట్ అయింది కదండి, ప్రతి ఒక్కరు జనాలు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలండి. తెలుసుకొని మనకి వ్యాక్సినేషన్ చేయించుకుంటే హెల్త్కి మంచిది అని చెప్పి వాళ్ళు వాళ్ళగా అనుకొని మనకి సెంటర్స్కి అనేసి వస్తే మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా వ్యాక్సిన్ అనేది జరుగుతుంది. కరోనా మహమ్మారి సృష్టిస్తున్న తీవ్ర ప్రభావం ఇప్పుడు సినిమా థియేటర్లపై కూడా స్పష్టంగా పడింది. మొదటి దశ కోవిడ్ ప్రభావం నుంచి కోలుకుని కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన సినిమా థియేటర్లు తిరిగి మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని సుమారు 90 సినిమా థియేటర్లలో సోమవారం నుంచి కేవలం 2 షోలు మాత్రమే ప్రదర్శించాలని యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేవలం మార్నింగ్ షో, మ్యాట్నీ మాత్రమే ప్రదర్శించనున్నారు. కోవిడ్ పూర్తి స్థాయిలో తగ్గిన అనంతరం తిరిగి పూర్తి స్థాయిలో షోలు ప్రారంభించేందుకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం 2 షోలే వేస్తున్నామండి. ఉదయం ఆట, మ్యాట్నీ. ఎందుకంటే కరోనా విపరీతం అయిపోయింది, దాని దృష్ట్యా మేము కూడా ప్రభుత్వం చెప్పిన ప్రకారమే అన్నీ శానిటైజ్ చేస్తూ టికెట్లు కూడా చాలా తక్కువగా ఇస్తూ గవర్నమెంట్ నియమ నిబంధనలకు లోబడే మేము చేస్తున్నాం. ఈరోజు నుంచి 2 షోలే, ఉదయం ఆట, మ్యాట్నీ. ఇప్పుడు ప్రేక్షకులు వినోదం కోసం మన థియేటర్కి వస్తున్నారండి. వాళ్ళకి ఏ లోటు జరగకుండా అందరికి శానిటేషన్ చేసి సినిమా అయిన తర్వాత కూడా థియేటర్లో శానిటేషన్ చేసి అప్పుడు లోపలికి అలవ చేస్తున్నామండి. కోవిడ్ నియమ నిబంధనలనే పాటిస్తున్నాం. నిత్యం ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతున్న ఆర్టీసీ సిబ్బందిని ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి వారిలో 45 సంవత్సరాలు దాటిన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఆర్ఎం శ్రీనివాస్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. సోమవారం ఆయన యాక్ట్ న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 1567 మంది ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 800 పైచలకు పూర్తి చేశామని తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో మిగతా వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని తెలిపారు.
కరోనా ఉద్రితి తగ్గించే సందర్భంగా ఏంటంటే ఆర్టీసీ సిబ్బంది 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వాక్సినేషన్ ఇవ్వాల్సిందిగా మరి హెడ్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. నేను ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని డిఎం హెచ్ఓ గారిని రిక్వెస్ట్ చేశాము. చేసేటప్పుడు డిపోల్లో వాళ్ళకి డిపోల్లో స్పెషల్ క్యాంపులు పెట్టడానికి వాళ్ళకి ఏదైనా మ్యాన్ పవర్ సరిపోదు కాబట్టి మా వాళ్ళ దగ్గరే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ హాస్పిటల్లో కానీ అక్కడ మా సిబ్బందిని పంపిస్తే వ్యాక్సిన్ వేస్తున్నారు. మా దగ్గర ఆర్టీసీలో మొత్తం 2529 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 1567 మంది 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. అందులో మేము ఇప్పటివరకు 277 మందికి వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇంకొక 1290 మంది ఇంకా వ్యాక్సినేషన్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు సిబ్బంది. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం డిఎండిహెచ్ఓ గారు జేసీ గారు సూచనల మేరకు అందరికీ వ్యాక్సినేషన్ వేస్తున్నారు. దీంట్లో ఏంటంటే మా వాళ్ళు సిబ్బంది అందరూ నిత్యము ప్రయాణికులతోటి కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మా వాళ్ళని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద ట్రీట్ చేసి వ్యాక్సినేషన్ వేయిస్తున్నాము. సో ఈ 1290 మందిని ఒక 3-4 రోజుల్లో కంప్లీట్ చేస్తే తర్వాత మిగతా ఈ బిలో 45 ఇయర్స్ ఉన్నందరినీ కూడా రేపు ఫస్ట్ నుంచి ఏం చేస్తే అందరూ కూడా మరి రోగ నిరోధక శక్తి పెరిగి మరింత సేవలు చేయడానికి అవకాశం ఉంటుందని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఏలూరు నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు కార్పొరేషన్ సిబ్బంది పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లోనూ సూపర్ శానిటేషన్ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్థానిక 11వ డివిజన్ పడమర వీధి ప్రాంతంలో సోమవారం మున్సిపల్ అధికారులు సూపర్ శానిటేషన్ పనులు నిర్వహించారు. వైసీపీ నాయకులు కోయా సత్యబాబు ఈ పనులను పర్యవేక్షించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. స్థానిక 11వ డివిజన్లో ఈరోజు ఉప ముఖ్యమంత్రులు ఆలనాని గారి ఆదేశానుసారం శానిటేషన్ చేయడం జరుగుతుంది. కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి ఆలనాని గారు మరియు కమిషనర్ గారు, పిఓ గారు, ఏఈ గారు ఇలా సపోర్ట్తో స్థానికంగా అందరూ నాయకులు కలిపి ఈ డివిజన్ మొత్తం శానిటేషన్ చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మంచి స్పందన లభించింది. ఎక్కడెక్కడ శేషాలు ఇబ్బంది లేకుండా ఎవరికాలు ప్రజలందరూ అందుబాటులో ఉండి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడు మేము అందుబాటులో ప్రజలకు ఉంటామనే దానికి ఇదే నిదర్శనం. ఇదే రకంగా ఎప్పటికప్పుడు మాకు మన ఈరు మున్సిపాలిటీ సిబ్బంది అందుబాటులో ఉండి ఈ కార్యక్రమానికి సపోర్ట్ నిలబడవలసిందిగా, ఇప్పుడు జరుగుతున్నట్టే సపోర్ట్ ఉండవలసిందిగా కోరుచుంది. ఎటువంటి ఏది జరగకుండా క్లోరిన్ ఇవన్నీ కలిపిన కెమికల్ కలిపింది ప్లస్ ఇవన్నీ కొడతాం జరుగుతుంది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి గవర్నమెంట్ చేస్తున్న పనులకి సహకరించాలని, మాస్కులు శానిటేషను విధిగా ఎవరికాలు వాడవలసిందిగా కోరుతున్నాం. జిల్లాలో కర్ఫ్యూ నియమ నిబంధనలు అమలు చేసే క్రమంలో జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ తాడేపల్లిగూడెం టౌన్ ప్రాంతంలో కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరును పరిశీలించి అధికారులకు తగిన సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి 10 గంటల సమయం నుండి ఉదయం 5 గంటల సమయం వరకు కర్ఫ్యూ నియమ నిబంధనలు అమల్లో ఉంటాయని, వ్యాపార సముదాయాలు ప్రజా రవాణాలకు అనుమతి లేదని తెలిపారు. మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు, పాల సరఫరా, ఇతర అత్యవసర వస్తువుల సరఫరాకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు, వైద్యపరమైన అవసరాలు ఉంటే తప్ప ఎవరూ బయటకు రాకూడదని సూచించారు. ఎవరైనా కర్ఫ్యూ నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన కర్ఫ్యూ ఆదేశాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దామని ప్రతిరోజు ఒక టౌన్ తిరగడం జరుగుతుంది. అక్కడ కర్ఫ్యూ సిచ్యువేషన్ ఎలా ఉంది, పబ్లిక్ బయటకు వచ్చి తిరుగుతున్నారా లేదా, మా సిబ్బంది కర్ఫ్యూని సరిగా పర్యవేక్షణ చేస్తున్నారా లేదా, ప్రజలకు అర్థమవుతుందా ఇది ఎందుకు చేస్తున్నాం, ఈ అన్ని రకాల అవగాహన, మీడియా సహకారం ఎలా ఉంది, మీడియా కోఆపరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూడడానికి నేను ప్రతిరోజు ఒక టౌన్ తిరగడం జరుగుతుంది.
ఈరోజు తాడేపల్లిగూడెం టౌన్ రావడం జరిగింది. ఇక్కడ వస్తున్నప్పుడు చూశాను దాదాపు అందరూ క్లోజ్ చేసి ఉన్నారు. కర్ఫ్యూ బాగా అమలు అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా మీడియా సోషల్ ద్వారా తీసుకుంటాం. ఇంకా మనం ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నా కూడా తెలియజేయండి. పోలీస్ సిబ్బంది లాస్ట్ ఇయర్ చేశారు శక్తి వంచన లేకుండా, ఈసారి కూడా శక్తి వంచన లేకుండా ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడానికి సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీ అందరి సహకారం కోరుకుంటే ఈసారి కూడా ఈ సెకండ్ వేవ్ని కూడా ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడకుండా మంచి ఆరోగ్యంతో ఈ సెకండ్ వేవ్ యొక్క ఇది కంప్లీట్ చేసి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చి అందరూ మళ్ళీ నార్మల్ స్థితికి త్వరగా వచ్చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ రాబోయే ఒక నెల లేదా ఒకటిన్నర నెల రోజులు కొద్దిగా అందరినీ కోఆపరేట్ చేయమని చెప్పి చూస్తున్నాం. ఈ ప్రజాక్షేమం కోసమే వాళ్ళందరూ దీన్ని ఎక్కడా ఇబ్బందిగా భావించవద్దు. కర్ఫ్యూను లాక్డౌన్ను ఇంకో రకంగా మా మూమెంట్ని కట్ చేస్తున్నారని చెప్పేసి ఏమాత్రం ఫీల్ అవ్వద్దు. ఇది మీ ఆరోగ్యం, మీతో పాటు మరో నలుగురి ఆరోగ్యం, సమాజం యొక్క ఆరోగ్యం అని చెప్పి ఆలోచించి అందరినీ కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల ద్వారా మంచి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఏలూరు టూ టౌన్ సిఐ ఆదిప్రసాద్ అన్నారు. స్థానిక జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్వహించిన హూపర్ కప్ ముగింపు సందర్భంగా విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువతను ఉత్తేజపరచడానికి నిర్వాహకులు మరిన్ని టోర్నీలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆళ్ల గణేష్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేటువంటి నెక్స్ట్ మంత్ చాలా క్రిటికల్ గా కోసినటువంటి సమయంలో ఉన్నాము కాబట్టి ధైర్యాన్ని కోల్పోక ఇక్కడ ఓపర్ బ్రదర్స్ సీజన్ 5 అసలు ఈ చుట్టుపక్కల 3-4 జిల్లాల్లో ఎక్కడా లేని రకంగా ఫ్లడ్ లైట్ల వెలుగులో టోర్నమెంట్ పెట్టడం అనేది అసలు మామూలు విషయం కాదు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. అయినా కానీ ఇంత చక్కటి టోర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఆర్గనైజర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత సక్సెస్ చేసిన క్రీడాకారులు క్రీడాభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముగించేస్తాను. మంచి జట్లు వాడినవి టోర్నమెంట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి డిస్కషన్స్ లేకుండా చక్కగా ఈ మధ్యకి జరిగిన టోర్నమెంట్లు అన్నింటితో పోల్చుకుంటే అతి ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతంగా జరిగిన టోర్నమెంటు ఈ టోర్నమెంటు హోపర్ బ్రదర్స్ సీజన్ 5 నేను కండక్ట్ చేస్తున్న ఆర్మీ హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్గా మీ అందరికీ నాకు విన్నపం, మీ అందరూ కూడా దయచేసి ఇప్పటి నుంచి కరోనాతో బాధపడే వాళ్ళందరికీ కూడా మీ సర్వీస్ చేయాలి. మన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంతా కూడా ఓన్లీ క్రీడల్లోనే కాదు, ఎవరికి ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా మీరందరూ కూడా ముందుకు రావాలి. మేము ముందున్న అది అన్నదానం కావచ్చు, లేదా ప్లాస్మా దానం కావచ్చు, లేదు ఏ దానమైనా కానీ మీరందరూ కూడా ముందుంటారు. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మెన్ ఎప్పుడు కూడా అన్నింటిలోనే ముందుంటాడు నాకు గట్టి నమ్మకం. మరి ఏలూరులో హోప టోర్నమెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు ముఖ్యంగా కోటి గారిని, వీరా గారిని అభినందించాలండి ఈ విషయంలో. ఎందుకంటే వారు ఆర్నెస్లో ఈ టోర్నమెంట్ అయ్యే వరకు చాలా కష్ట నష్టాలు పడుతూ అన్ని టీములు 100 టీములు అంటే మాటలు కాదు, ఈ 100 టీముల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ టోర్నమెంట్ని ఇంత దిగ్విజయంగా నడిపినందుకు వాళ్ళిద్దరికీ మనందరి తరఫున. ఏలూరులో నాకు తెలిసిన తర్వాత నేను పుట్టి ఇక్కడే పెరిగాను, ఇదే వార్డుకి నేను కార్పొరేటర్ కింద పోటీ చేశాను, గెలిచాను, అన్ని కార్యక్రమాల్లోనూ కార్యక్రమం ఉన్నాను. ఇంత పెద్ద టోర్నమెంట్ చేయటం అన్నది మన జూనియర్ కాలేజీలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అని చెప్పి నేను గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కలిసి మేడేను జయప్రదం చేయాలని సిఐటియు నగర కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం ఏలూరు పవర్పేట సిఐటియు కార్యాలయంలో సిఐటియు నగర అధ్యక్షులు సాయిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటాన్ని ఆపాలని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలను ఇళ్లకు పరిమితం చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం దుర్మార్గమని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు బి జగన్నాథరావు, జాన్బాబు, వివిఎం ప్రసాద్, వెంకటరమణ, అప్పారావు, నాయుడు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు రైతాంగం వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు లేబర్ కోడ్లు అమలు చేస్తే కార్మిక వర్గం మరోసారి బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మేడే పోరాట స్ఫూర్తితోటి ఈ లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు కూడా
పోరాడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే కొఠారాభయ చౌదరికి నియోజకవర్గ నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం స్థానిక మోతేవారి తోటలోని దెందులూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ గడిచిన కొద్ది నెలల్లో ఏలూరు రూరల్ మండలంలో సుమారు 3 కోట్ల రూపాయల నిధులతో ఎమ్మెల్యే కొఠారు 88 పనులు జరిపించారని, 2 కోట్ల రూపాయల నిధులతో గుడివాకలంకలో 33/11 విద్యుత్ సబ్స్టేషన్ పనులు వచ్చే నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సబ్స్టేషన్ ద్వారా లంక గ్రామాల్లోని చేపల చెరువుల రైతులకు, గ్రామస్తులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగవుతుందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తేరా ఆనంద్, మండల కొండలరావు, పెన్మెస శ్రీనివాసరాజు, బాపినీడు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు ఇంటింటికి ప్రచారంకి వచ్చినప్పుడు కానీ, అలాగే రావాలి జగన్ కావాలి జగన్ ప్రోగ్రాంకి ఇంటింటికి వచ్చినప్పుడు కానీ, మా ఏలూరు మండలం ఉన్నటువంటి విద్యుత్ కొరత ఎక్కువగా, లంక గ్రామాల్లో విద్యుత్ కొరత బాగా ఇబ్బంది పడుతున్నటువంటి దృష్ట్యా మేమందరం కూడా నాయకులు కానీ ఏలూరు మండలం ఉన్నటువంటి ప్రజలందరం కూడా మా ఎమ్మెల్యే గారికి విద్యుత్ కొరత ఉంది, ఇక్కడ మా మండలానికి ఎక్కడో ఒక చోట ఒక విద్యుత్ సబ్స్టేషన్ ఒకటి ఏర్పాటు చేస్తే మా అందరికాడ ఏలూరు మండలంలో ఉన్నటువంటి 15 పంచాయతీలకి ఈ కరెంటు కొరత లేకుండా ఉంటుందని చెప్పి మా ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏలూరు మండలంలో గుడివాకలంకలో కొత్తగా సబ్స్టేషన్ ఏర్పాటుకి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. ఈయన వచ్చిన 2 సంవత్సరాల్లోనే అన్ని సమస్యలు అధిగమించి ప్రతి సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ఈ రోజున సబ్స్టేషన్ అనేది లంక గ్రామాల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న విషయాన్ని ఈయన వచ్చిన 2 సంవత్సరాల్లోనే దాదాపు సబ్స్టేషన్ శాంక్షన్ తీసుకురావటం, అదేవిధంగా ఈ నెలాఖరులోను వచ్చే నెలలోను టెండర్ ప్రాసెస్ కూడా 33/11 kV సబ్స్టేషన్ అనేది శంకుస్థాపనకి త్వరలో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా గ్రామంలో సూపర్ శానిటేషన్ పనులు చేపడుతున్నట్లు వైకాపా నాయకులు వట్రాపు కోటిరెడ్డి తెలిపారు. పెదపాడు మండలం కలపరులో సోమవారం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామంలోని అన్ని వీధులలో స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అభయ చౌదరి ఆదేశానుసారం గ్రామంలో సూపర్ శానిటేషన్ పనులు చేపట్టి డ్రైన్లో పూడిక, ప్రతి ఇంటికి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు చిన్న వెంకటేశ్వరరావు, ఓలేటి దుర్గారావు, వట్రాపు గోవిందరెడ్డి, తిరుపతి స్వామి, రవులపాటి బోసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడం వల్ల కల్పూరు గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమంలో ట్యాంక్ క్లీనింగ్లు, డ్రైనేజ్ క్లీనింగ్లు చేపడటం జరిగింది. గ్రామంలో సూపర్ శానిటేషన్ కూడా చేయటం జరుగుతుంది. క్లోరైడ్ ద్రావణాన్ని వాడి శానిటైజేషన్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి అవేర్నెస్ లేకుండా శుభ్రంగా పారిశుద్ధ్యంగా ఉండేది. ఈ కరోనా మహమ్మారి గురించి కల్పూరు గ్రామంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి బయటికి రావాల్సిందిగా మేము కోరుకుంటూ ఊరు చుట్టూ మొత్తం మాస్క్ లేకుండా బయటికి రావద్దని తెలియజేయడం జరుగుతుంది. గ్రామ సర్పంచ్ గారు గ్రామస్తులకి అవగాహన కల్పించడానికి దెందులూరు హైస్కూల్ ఆవరణలో 2 నెలల నుంచి జరుగుతున్న అభయ చౌదరి మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో ఏబీసీ టీం విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏలూరు ఆది అవెంజర్స్ టీంపై ఏబీసీ టీం 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా వైసీపీ మండల ఇన్ఛార్జ్ కామిరెడ్డి నాని ఏబీసీ జట్టు క్రీడాకారులను అభినందించి షీల్డ్, నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఏలూరు 2 టౌన్ సీఐ ఆదిప్రసాద్, దెందులూరు ఎస్ఐ రామ్కుమార్, వైసీపీ నాయకులు పోకల రాంబాబు, తొత్తడి వేదకుమారి, కొలుసు గణపతి, కట్ట యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. దెందులూరు మండలం దెందులూరు హై స్కూల్ దగ్గర ఏబీసీ క్రికెట్ టోర్నమెంట్ గౌరవనీయులు మరి శ్రీ ఎమ్మెల్యే శ్రీ అభయ్ చౌదరి గారి పేరు మీద అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్ గత 4 రోజుల నుంచి మార్చి 26 నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అప్రతిహతంగా ఈ టోర్నమెంట్ ఇప్పటిదాకా అద్భుతంగా కొనసాగి ఈరోజు ఫైనల్కి రావడం జరిగింది. ఫైనల్ అత్యంతం ఎక్కడెక్కడెక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి ఎంతోమంది ప్లేయర్లు ఇక్కడికి వచ్చి
ఇక్కడ ఆడడం జరిగింది. వైజాగ్ నుంచి అలాగే మిగతా చోట్ల నుంచి, అమలాపురం నుంచి, అలాగే రాజమండ్రి నుంచి, అలాగే పెద్ద ప్లేయర్లు అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆటని కొనసాగించడం జరిగింది. కాబట్టి చాలా చక్కటి టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేశారు ఆర్గనైజర్స్ అందరూ గెలిపి. మన ఎమ్మెల్యే గారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిసింది. ఎందుకంటే క్రీడాకారులందరికీ కూడా ఎటువంటి జూదాల చోటుకి వెళ్లకుండా అదేవిధంగా శారీరక దారిద్ర్యం పెంచుకున్నట్టయితే ఇమ్యూనిటీ పెరిగి ఇతర రోగాలు కూడా రాకుండా ఉంటాయి. జిల్లాలో వృత్తిపై ఆధారపడి జీవించే రజకులకు చెరువులు కేటాయించకపోవడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఉపాధి లేక అల్లాడుతున్నారని జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. సోమవారం ఏలూరులోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కట్లయ్య మాట్లాడుతూ వృత్తి చేసుకునే వారికి చెరువులు కేటాయించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో రజకులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నేతలు వి శ్రీహరి, ఆకృతి పెంటయ్య, బేతపూడి శ్రీనివాసులు, సకాలపురపు చిట్టిబాబు, ఆర్ వీరాంజనేయ స్వామి, లింగాల వెంకటేష్, సకాలపురపు శివనాగరాజు, దర్శనాల శ్రీనివాస్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అయితే అనేక గ్రామాల్లో రజకులకు గ్రామ పంచాయతీలు తీర్మానం చేసిన తర్వాత కనీసపు ధర నిర్ణయించుకున్నందువల్ల గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయమే పోవటమే కాకుండా గ్రామాల్లో రజకుదారులకు చెరువుల మీద హక్కు లేకుండా పోతుంది. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం వెంటనే చర్య తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఏ గ్రామాలకి రజకుల వృత్తిదారులకు జరగబో 3 సంవత్సరములకు అప్సెట్ ప్రైస్ నిర్ణయించలేదు, అటువంటి గ్రామాలకి అప్సెట్ ప్రైస్ నిర్ణయించాలనే విషయంలో మేము ఈరోజు అధికారులను కలిసాం. ఈ నేపథ్యంలో ఏలూరు రీజనల్ పంచాయతీ అధికారిని శ్రీమతి సంపత్ కుమార్ గారిని కూడా కలిసి వారి పరిధిలో గల అన్ని గ్రామాలకి తప్పనిసరిగా అప్సెట్ ప్రైస్లు నిర్ణయించాలని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా జిన్నూరు నియోజకవర్గం పెదగడమైన గ్రామ సమస్య కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ముందూరు అనే గ్రామం సమస్య కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే గ్రామం అండి మాకు రావుల చెరువు అనే చెరువు 60 సంవత్సరాల నుంచి ఊరిలోని పంచాయతీ పెద్దలు ఎప్పటికప్పుడే మాకు అప్సర్ లీజ్ కింద ఇచ్చి మాకు అందులో చేతి వృత్తి చేసుకుంటూ అందులో వచ్చే పలసాయం తినేటట్టు చేస్తున్నారండి. గ్రామాన్నే మాకు 1982లో 4 ఎకరాల 93 సెంట్లు అప్పుడు ప్రెసిడెంట్ గారు తీర్మానం చేసి మాకు కేటాయించారని వృత్తి కోసం, రజు వృత్తి కోసం. అప్పటి నుంచే మేము ఆ చెరువుని ఈ బట్టలు ఉత్తుతూ దాన్ని మీద వచ్చిన ఫలసాయాన్ని అనుభవిస్తూ అయితే ఈలోపు 4 ఎకరాల 93 సెంట్లకి కొంత ఆక్రమణకు గురయింది సార్. ఏలూరు మండలం పోణంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వైనతేశ్వర స్వామి దేవస్థానంకు చెందిన భూమి చాలా కాలంగా అన్యాక్రాంతం కావడంతో కాకినాడ ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారుల సమక్షంలో సర్వే నిర్వహించి సరిహద్దులను నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని ఏలూరు డివిజన్ ఇన్స్పెక్టర్ కెవీ అనురాధ సమక్షంలో సర్వే నిర్వహించి దేవస్థానానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మెట్ట ప్రాంతంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు, రైతులు ఇబ్బందులు అంశంపై స్థానిక అన్నే భవనంలో సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కేంద్రాలు నేటికి తెరవకపోవడంతో అయిన కాడికి మొక్కజొన్న పంటను దళారులకు అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మొక్కజొన్న క్వింటాలకు 1850 రూపాయలు కాగా దళారులు 1400 నుండి 1500కు కొనుగోలు చేస్తున్నారని, 350 రూపాయలు రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే తెరవాలని డిమాండ్ చేశారు. వ్యాపారులకి తక్కువ కమ్ముకుని ఇవాళ మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. పెదవేగి మండలంలో కరోనా టీకా వేయించుకోవడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని మండలంలో 2 టీకా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి టీవీఎల్పి కుమార్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని పినకడిమి గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు కరోనా టీకా వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కరోనా టీకా వేయించుకోవాలని అన్నారు. ఎల్ఐసి సంస్థ భీమడోలు జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శాటిలైట్ కార్యాలయాన్ని సోమవారం రాజమండ్రి సీనియర్ డివిజనల్ మేనేజర్ రామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రి డివిజన్ పరిధిలో 10,600 కోట్ల వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయని, కార్యాలయ పరిధిలో 890 మంది సిబ్బంది, 217 మంది విస్తరణాధికారులు పనిచేస్తున్నారని అన్నారు. వీరి అందరి సహాయ సహకారాలతో జీవిత బీమా సంస్థ మెరుగైన సేవలను ఖాతాదారులకు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కృష్ణారావు, సహాయ బ్రాంచ్ మేనేజర్ యు పురంధరబాబు, మేనేజర్ ఆదినారాయణ, ఐటీ మేనేజర్ వైవిడి కృష్ణమూర్తితో పాటు 100ల సంఖ్యలో ఏజెంట్లు, ఖాతాదారులు హాజరయ్యారు. దీంతో 11వ శాటిలైట్ ఆఫీస్ మన భీమడోలు ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం. మంచి ప్రభుత్వం చూసుకొని మన రాజమండ్రి డివిజన్ చూసుకుంటే సుమారు 10,600 ఉన్నారు. సిబ్బంది సుమారు 890 దాకా ఉన్నారండి. అందులో సుమారు 217 దాకా డెవలప్మెంట్ ఆఫీస్ ఉన్నారు. మనకి అంటే విస్తరణ అధికారులు ఉంటారు, డెవలప్మెంట్ ఆఫీస్ ఉన్నారు. గత సంవత్సరం మన రాజమండ్రి డివిజన్ వ్యాపారం చూసుకుంటే మనం 1,75,000 దాకా వార్తలు చేయగలిగాం. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని చింతలపూడి మండలం తహసీల్దార్ ప్రమద్వర తెలిపారు. మండలంలోని బోయగూడెం సచివాలయంలో వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి నగర పంచాయతీ కమిషనర్ రాంబాబు అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కరోనా కేసులు ఉన్న ప్రాంతంలో శానిటేషన్ చేయాలని, 5 కరోనా రోగులు ఉన్న ప్రాంతంలో రెడ్ జోన్ ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జి మణికుమారి, చింతలపూడి పంచాయతీ ఈఓ మురళీకృష్ణ, సచివాలయం సెక్రటరీ కనిపేడ రాజ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం ఈ సచివాలయం ఏదైనా ఉన్నా అందరూ కూడా 100% వ్యాక్సినేషన్ తీసుకుంటారు. మీరు అందరూ కష్టపడి తిరగారు, మేము కూడా వస్తాం. ఎవరన్నా కొంతమంది భయపడుతున్నారో అది నా దృష్టి కూడా వచ్చింది. ముందు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు చేయించేసుకుని వాళ్ళందరూ సంగతి ఆకారం చూద్దాం. ఎవరైతే చేసుకున్నాను భయపడుతున్నారో మన ఏఎన్ఎంలు ఉన్నారో అందరూ ఉన్నారో కొంతమంది తీసుకున్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా తీసుకునేది మేము తీసుకున్నామమ్మా, మాకేమో అవ్వలేదు తీసుకోండి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి, భారీగా కోవిడ్ కేసుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ రవిపాల్ అన్నారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించాలని, ప్రతి ఒక్కరూ మనకు మనం రక్షించుకుని సమాజాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్వేత మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ సందర్భంగా ఎవరికైనా స్వల్ప అస్వస్థతకు గురైనా భయపడాల్సిన పని లేదని, కేవలం పారాసిటమాల్ టాబ్లెట్లతోనే ఒక్కరోజులోనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో భీమడోలు తహసీల్దార్ జేవి సుబ్బారావు, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంకా ముందు కూడా అందరూ వచ్చి వ్యాక్సిన్ చేయించుకోండి, ఎందుకంటే కరోనా వృద్ధి బాగా ఎక్కువగా ఉంది. సో దాని వలన అందరూ ప్రికాషన్స్ తీసుకోవాలి, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజర్ వాడాలి. ఇవన్నీ కంపల్సరీగా ఫాలో అవుతూ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చేయించుకుని అందరూ కరోనా ఫ్రీ జోన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం ఆకివీడు గ్రామంలో మదన గోపాలస్వామి దేవాలయంలో తలుపు లాకర్లు పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. సుమారు 15 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు, కవచాలు చోరీకి గురయ్యాయని ఆలయ ఈవో తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీ కెమెరాలు ఉండడంతో వాటిని పరీక్షించి దొంగను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. స్వామివారి కవచం ఉంది, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని ఏపీ రైతు సంఘం చింతలపూడి మండల కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్యాలయ సీనియర్ అసిస్టెంట్కు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి దొంత కృష్ణ మాట్లాడుతూ పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, 50% రాయితీతో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటను కల్లాలలోనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన తర్వాత సొమ్ములను రైతులకు 10 రోజుల్లో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, వి నాగేశ్వరరావు, తాడిగడప మాణిక్యాలరావు, వెంకటరావు, వి రామారావులు ఉన్నారు. కాలంలో ఇప్పుడు లేనంత దారుణంగా కరోనా వచ్చి ప్రజలు అగసాట్లు పడుతుంటే, రైతు తప్పని పరిస్థితుల్లో సేద్యం చేసి ప్రభుత్వాన్ని నిలబెడుతుంటే కూడా ప్రభుత్వానికి కనికరం లేకుండా 1200 రూపాయలు ఉన్న డిఏపి 1900 చేశారు. చింతలపూడి మేడబడి సమీపంలో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో వాహనదారులకు, పాదచారులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా బ్లడ్ డొనేషన్, అన్నదానం, పేదలకు అనేక సహాయ కార్యక్రమాలతో పాటు వేసవిలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిగురు శ్రీనివాస్, ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు ఎన్ వంశీ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మించాను అది ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్. దీని ద్వారా ఎన్నో బ్లడ్ డోనర్స్ని పంపించడం మరియు ఎన్నో అనాథ సేవలు చేయడం. ఇప్పుడు వచ్చి నేను మూడు అనాథ సేవలు చేశాను. మరియు పేదవాళ్ళకి, నిరుపేదలకి, అందరికీ బట్టల పంపిణీ, ఎన్నో అనాథులకు, పేదలకు భోజనాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వస్తున్నాము. మరియు అదేవిధంగా ఈరోజు మన చంద్రపూడిలో మన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తరఫున మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఆక్సిజన్ వృధా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి. 104కు కాల్ చేసిన 3 గంటల్లో బెడ్ అందేలా చర్యలు తీసుకోండి. కరోనా నివారణ చర్యలపై గుంటూరులో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సమీక్ష. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించండి. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్న కలెక్టర్ కార్తికేయ ఆశ్రమాసుపత్రిలో కోవిడ్ పేషెంట్లను పరామర్శించిన కలెక్టర్. కోవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు టీకా తీసుకోండి. కష్ట సమయంలో పోలీసులు మరింత జాగ్రత్త వహించాలన్న ఎస్పీ నారాయణ్ నాయక్. నగరంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన కమిషనర్ చంద్రశేఖర్. ఆలయాలపై మహమ్మారి ప్రభావం. ద్వారకా తిరుమలలో నిత్యాన్నదానం నిలిపివేత. చిన్నపిల్లలు, వృద్ధులు స్వామి దర్శనాన్ని వాయిదా వేసుకోవాలన్న ఈవో. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా అప్డేట్స్తో నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.